మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం పెంపుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన వంట చేసే కార్మికులకు గౌరవ వేతనం పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు మధ్యాహ్న భోజన కార్మికులు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షులు బొబ్బెల్లి సురేందర్రావు, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు గొట్టె సంతోష, దేవలక్ష్మి, పరసల లక్ష్మి, బండారు రాజవ్వ, రేణుక, పద్మ, గ్రామ సర్పంచ్ గాన్ల సుమతి, మాజీ జడ్పీ కోఆప్షన్ సభ్యుడు సర్వర్ పాషా తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మన తెలంగాణ ప్రదాత చప్పండ వర్ణాల ఆశాజ్యోతి అయినటువంటి గౌరవనీయులు కేసీఆర్ గారు, ఎన్నో రోజులుగా ఈ స్కూళ్ళల్లో అంటే పిల్లలకు నాణ్యమైన భోజనం వంట చేసుకుంటూ చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితులను గమనించి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారికి గౌరవ వేతనంగా అంటే 1000 రూపాయలు ఇస్తే దేనికి కూడా సరిపోవు అనే ఒక ఉద్దేశంతో ఈరోజు వాళ్ళందరినీ కూడా గుర్తించి, కేవలం ఇప్పుడు ఒక మన ముస్తాబాద్ మండలం తీసుకుంటేనే 70 నుంచి 75 మంది మహిళా సోదరి మనులు పని చేసుకుంటూ ఏదో అరకొర జీవితాలతో వెలదీస్తున్నటువంటి సందర్భం గుర్తించి మన గౌరవ మంత్రి వర్యులు కేటీఆర్ గారి సారథ్యంలో వారికి 3000 రూపాయలు గౌరవ వేతనంగా నిర్ణయించడం జరిగింది. ఈరోజు అంటే బడ్జెట్లో కూడా పెట్టి వారిని గౌరవించుకోవడం, ఎందుకంటే మన విద్యార్థులు ఈరోజు భవిష్యత్తును నిర్ణయించేవారుగా ఉంటారు కాబట్టి వారికి పౌష్టికాహారం అందితేనే వారు కూడా ముందంజలో ఉండి చదువుకోవడానికి ముందు ఎదగడానికి వాళ్ళకు కూడా బాగుంటుందనే ఒక ఉద్దేశంతో, ఎందుకంటే వీళ్ళకు సరిపడా జీతం ఇవ్వకపోతే వీళ్ళు కూడా దాన్ని అంటే నాణ్యతగా చేయడానికి ఆస్కారం ఉండదు కాబట్టి అవన్నీ ఆలోచన చేసి సబ్బండ వర్ణాలకు అంటే ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరిని కూడా గౌరవించుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళని అంతే చేసినటువంటి పనికి గౌరవ వేతనంగా ఇచ్చే సంస్కృతి ఉన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు అందరూ కూడా ఈ మధ్యాహ్న భోజన కార్మికులందరూ కలిసి వారి ఐక్యతతో ఈరోజు గౌరవనీయులు కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది, కృతజ్ఞతలు తెలపడం జరిగింది. జై తెలంగాణ. మన మధ్యాహ్న భోజన మేము రాష్ట్రం తరఫున, నా పేరు గొట్టె సంతోష, మన ముస్తాబాద్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో మేము ఇక్కడ పాలాభిషేకం చేయడం జరుగుతుంది. మన కేసీఆర్, మన తెలంగాణ ప్రభుత్వం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి మనల్ని, మా బిడ్డలు, మా మహిళా సోదరులు నా బిడ్డలలాగా అని కష్టపడుతున్నారు బిడ్డలు అని మన గురించి ఆలోచించి మాకు 3000 జీతం పెంచడం జరిగింది.